సింహ రాశి వారి జీవిత రహస్యాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒంటరిగా చూడండి, గుండె పగిలే నిజాలు ఉన్నాయి. మరి సింహ రాశి వారి జీవిత రహస్యాలేంటి, మరి వారి జీవితంలో ఎలాంటి విషయాలు జరుగుతాయి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మక నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు. పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహ రాశిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ సింహ రాశి వారు ఎక్కువగా నాయకత్వ లక్షణాలనైతే కలిగి ఉంటారు. సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ రంగంలోనైనా నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయనే చెప్పుకోవచ్చు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత చిన్న స్థితి సాధించినా కూడా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థవంతులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 90 పాళ్లు నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% చాలా భారీ నష్టాన్నే కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సొంత వారు వదిలివేసిన బాధ్యతల్ని వీరు తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు ఈ యొక్క సింహరాశి వారిని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. శిరో వేదన, పార్శపు వాయువు, కీళ్ల నొప్పులు వీరిని వేధిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారై ముద్రపడతారు. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. ఏ రంగంలోనైనా కూడా వీరు నాయకులుగానే ఉంటారు. సహజ సిద్ధంగా వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇక సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. సింహరాశి వారికి స్వానుభావము, స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి ఆవేశం ఎక్కువ. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక చిక్కులు కొందెచ్చుకుంటారు. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించారు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడూ విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడతారు. కాబట్టి వీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటివారి తప్పులను పట్టడం, న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరే తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారికి మానవతంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపిస్తే ఇతరుల కష్టాలు పాల్గాకుండా వారి బాధ్యతను తమ భుజాల మీద వేసుకుని సహాయం చేస్తారు. సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, కపట ప్రేమ చూపించటం అస్సలు వీరికి నచ్చదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి, వీరు అందరికన్నా తెలివైన వారమని గట్టిగా నమ్ముతారు. సింహరాశిలో ఉన్నటువంటి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలనే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగం కలగొచ్చు.
త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించినటువంటి ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు బాధపడే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరితో ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలమవుతాయి. బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖలను వీరు రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడిన వృత్తులని చెప్పుకోవచ్చు. అంతేకాదు వాగ్ధాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీళ్లు రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శనిదశ కూడా బాగుంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశ్యాలు మంచివి అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. మొదటి నుంచి వీరికి కష్టపడే తత్వం ఉండడం వల్ల సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడిగేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురుస్తాయని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి పనైనా సాధించుకోగలమనే విశ్వాసం వీరు సొంతం. సహజంగా అందరితో కలిసిపోయే తత్వం గలవారు కావడం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకొస్తారు. వీరికి ప్రేమ అంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయడాకైనా వెనకాడరు. విభిన్నతకు, ఆధునికతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వీరు సినిమాలు, టీవీ, నాటక రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. సదా విద్యార్థిగా ఉండడం తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు. ఇనుము, సిమెంట్ రంగాల్లో రాణిస్తారు. ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది. అందరితో కలుపుకుపోయే తత్వం గలవారు 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులు వేరేజు వేసుకుని అమలు చేస్తారు. వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేయడానికి వెనకాడరు. వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దాన్ని దాంపత్య జీవితంలో కొనసాగించాలనుకుంటారు. వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకొస్తుంది. అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమ కలిగి ఉంటారు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. జీవన గమనంలో కూడా ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వీరెప్పుడు పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా బంధువుల పిల్లల్ని కూడా తమ పిల్లల వలె భావించడం వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. చూసారు కదా మరి సింహరాశి వారి యొక్క లక్షణాలు, తత్వాలు ఎలా ఉంటాయో. మీరు సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో